పైసాలోనే పరమాత్మ అన్న మాట మీద అందరికంటే అల్లు అరవింద్కే ఎక్కువ నమ్మకం. అందుకు ఉదాహరణలు ఎన్నైనా చెప్పవచ్చు. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి పేద ప్రజల అభ్యుదయం కోసం ప్రజారాజ్యం పార్టీ పెడితే, పార్టీ టిక్కెట్ కోసమనో పార్టీ పదవుల కోసమనో వచ్చిన బడాబాబుల దగ్గర నుంచి శక్తి వంచన లేకుండా పెద్ద పెద్ద మొత్తాలు స్వీకరించారు. అది మెగాస్టార్ సినిమాకు రెమ్యూనరేషన్. మెగాస్టార్కు కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఆఫర్ చేసేసరికి ప్రజారాజ్యం పార్టీ దుకాణాన్ని మూసేశారు. అభిమానులు లబోదిబోమన్నారు. బడాబాబులు ఇదేమిటని అడిగితే సినిమా ఫ్లాప్ అయింది ఏం చేస్తామన్నాడు అల్లు అరవింద్. అంటే డబ్బు వెళ్ళి అల్లు అరవింద్ మీద పడినా, అల్లు అరవింద్ వెళ్ళి డబ్బు మీద పడినా లాభం అల్లుకే. తాజాగా సినిమా విషయానికి వస్తే ఎస్పి చారి అనే రచయిత నా నవలను కాపీ కొట్టి మగధీర సినిమా తీశారని అల్లు అరవింద్ పైన, ఆ సినిమాకు సంబంధించిన ముఖ్యులపైన ఛాంబర్లో కేసు పెట్టారు. దానికి అల్లు అరవింద్ నుంచి ఏ స్పందన లేదు. ఛాంబర్ పెద్దలు కూడా మనకెందుకులే అన్నట్టు ఊరుకున్నారు. ఇదిలా ఉంటే సుశాంత్ సింగ్ రాజ్పుట్, కృతి సనన్ జంటగా నటించిన భారీ హిందీ చిత్రం రాప్తా మా మగధీర సినిమా ఆధారంగానే తయారైందని ఆ చిత్ర నిర్మాతలపై గీతా ఆర్ట్స్ తరఫున కోర్టులో కేసు వేశారు అల్లు అరవింద్. అది ఎప్పుడు? సరిగ్గా వారం 10 రోజుల్లో రాప్తా దేశవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంలో. మగధీర లాంటి సినిమాలు గతంలోనే వచ్చాయి, కానీ ఏది ఎంతవరకు కాపీ అని కోర్టు తేల్చేలోగా పుణ్యకాలం కాస్త అయిపోతుంది. సినిమా విడుదల ఆగిపోతే అందరూ కోట్లు లెక్క నష్టపోవలసి వస్తుంది. అందుకనే బ్లాక్మెయిల్ చేసేలాగా విడుదల సమయంలో అల్లు అరవింద్ కోర్టు కేసు పెట్టేసరికి ఆ చిత్ర నిర్మాతలకు ఏం తోచలేదు. కోర్టు బయటే తేల్చుకుందామని రాజీకి వచ్చారు. అల్లు అరవింద్ పన్నాగం ఫలించింది. కేసు ఉపసరించుకుందామని ప్రకటించాడు అల్లు. ఈ పథకంలో ఉత్తపుణ్యానికి అల్లు అరవింద్కు ఆ హిందీ నిర్మాతల నుంచి 5 కోట్లు దక్కినట్లు పరిశ్రమలో చెబుతున్నారట. మరి అల్లు అరవిందా మజాకానా?